పన్నెండవ తారీఖు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావలికి రాబోతా ఉన్నారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న చుక్కల భూముగా ఎత్తివేత జీవోని ఆ రోజు విలీనం చేయడమే కాకుండా వాటి నుంచి విముక్తి కల్పించి ప్రజలకి మంచి చేసే విధంగా ఆ రోజు చర్యలు తీసుకోబోతా ఉన్నారు. అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి ఎన్నో భూములని చుక్కల భూములుగా డాటెడ్ లైన్స్గా చూపించి వాటిని రిజిస్ట్రేషన్స్ కాకుండా ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టారో, అదేవిధంగా కావలి పట్టణం కావచ్చు, మిగతా రాష్ట్రంలో ఉన్న కొన్ని పట్టణాల్లో గ్రామాల్లో కూడా ప్రజలకు సంబంధించిన వ్యవస్థలు వాటిని కూడా డాటెడ్ లైన్స్లో పెట్టేసి ఒక పిల్లల్ని చదివించుకొని ఇతర దేశాలకు పంపేదానికోసం కావచ్చు, లేదా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఆస్తులు అమ్ముకునే దానికి కావచ్చు, అవి అమ్ముకునే విధంగా అవకాశము లేకుండా ప్రజల్ని నానా ఇబ్బందులు పాలు చేసిన ఆనాటి చంద్రబాబు నాయుడు పెట్టిన ఈ డాటెడ్ లైన్స్ బ్యాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అర్థం చేసుకొని ప్రజలకు మంచి చేసే విధంగా వాళ్ళు ఆ పొలాలు కావచ్చు, ఆ ల్యాండ్స్ కావచ్చు అమ్ముకునే విధంగా ఆ డాటెడ్ ల్యాండ్స్ని ఎత్తివేసి అవి మార్కెటింగ్ చేసుకునే విధంగా ఈరోజు పర్మిషన్ కల్పించేదానికి ఈరోజు కావలికి రాబోతున్నాడని కూడా ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. 63 ద్వారా డాటెడ్ ల్యాండ్స్కి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఎన్నో సంవత్సరాల నుండి పరిష్కారం కాకుండా ఉన్న భూములకు సంబంధించి ఒక పరిష్కార మార్గాన్ని చూపించడం జరిగింది. సుమారు 25,000 మంది రైతులు 47,000 ఎకరాల్లో ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు వాటికి రిజిస్ట్రేషన్స్ కానీ ఏమీ లేవు. అవి 22A ఉన్నాయి ఇప్పటివరకు కూడా. అటువంటి వాటికి సంబంధించి 22A1E నుండి సో డిలీట్ చేస్తూ సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఇటీవల కాలంలో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సో సుమారు 25,000 మంది రైతులకి లబ్ధి చేకూరే ఈ కార్యక్రమాన్ని సో జరపడానికి, అలాగే మన ఆనరబుల్ సీఎం గారు ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సో ఆ కార్యక్రమంలో భాగంగా ఆ కార్యక్రమం ద్వారా సో ప్రజలందరినీ కూడా ఉద్దేశించి సో అది ఎంతవరకు సక్సెస్ చేశాం, మనం ఏ రకంగా చేశాం, ఆ దాంట్లో సో ప్రభుత్వం తాలూకు పాత్ర ఏ రకంగా ఉంది, అవన్నీ కూడా వివరించడానికి అని చెప్పేసి ఆనరబుల్ సీఎం గారు రాబోతున్నారండి. కావలి పట్టణంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. దానికి సంబంధించి ఈరోజు అరేంజ్మెంట్స్ చూసుకోవడం అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. వెన్యూ అండ్ హెలీప్యాడ్ తర్వాత నెక్స్ట్ వన్ పార్కింగ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా సో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి అని చెప్పేసి సో ఈరోజు ఈ ఏరియాని చూడడానికి రావడం జరిగిందని చెప్పి